హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ అచీవ్ ఇట్. ఈ రోజు కరెంట్ అఫేర్స్ అనేవి చూసుకుందాం, లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుందాం. 2032 ఒలింపిక్స్ వరకు భారత రెజ్లింగ్ కు స్పాన్సర్ గా వ్యవహరించనున్న ప్రభుత్వం ఏది? 2032 ఒలింపిక్స్ వరకు భారత రెజ్లింగ్ కు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్పాన్సర్ గా వ్యవహరించనున్నట్లు ఒక నిర్ణయం అనేది తీసుకుంది. గతంలో హాకీ టీమ్ కి ఒడిషా ప్రభుత్వం స్పాన్సర్ గా ఉండి, అదేవిధంగా 2020 టోక్యో ఒలింపిక్స్ లో మన హాకీ టీం పథకం అనేది సాధించడంలో ఎంతో కొంత తోడ్పాటు అనేది అందించింది కదా. సో ఆ రాష్ట్రం యొక్క స్పాన్సర్షిప్ని ఆదర్శంగా తీసుకొని 2032 ఒలింపిక్స్ వరకు భారత రెజ్లింగ్ టీంకి స్పాన్సర్గా ఉండాలని చెప్పేసి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం అనేది తీసుకుంది. అందులో భాగంగా 2032 వరకు మౌలిక వసతులు, రెజ్లర్ల శిక్షణ కోసం సుమారు 170 కోట్ల రూపాయల ఖర్చు అనేది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెట్టాలని చెప్పేసి ఒక నిర్ణయం అనేది తీసుకుంది. సో 2032 ఒలింపిక్స్ వరకు భారత రెజ్లింగ్ కు స్పాన్సర్ గా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించనుందని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోండి. సో దీనికి రిలేటెడ్ క్వశ్చన్ ఇంకోటి చూసుకుందాం. భారత రెజ్లింగ్ సమాఖ్య రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రస్తుత అధ్యక్షుడు ఎవరంటే బ్రిజ్ భూషణ్ శరణ్. భారత రెజ్లింగ్ సమాఖ్య రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రస్తుత అధ్యక్షుడు ఎవరంటే బ్రిజ్ భూషణ్ శరణ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈడీగా ఎవరిని ఇటీవల ఆర్బీఐ నియమించింది? అజయ్ కుమార్ని ఇటీవల ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించడం అనేది జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. 50,000 కోట్ల రూపాయల ప్యాకేజీతో ఏ కేంద్ర పాలిత ప్రాంత అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఇటీవల కేంద్ర పర్యాటక మంత్రి వెల్లడించారు? 50,000 కోట్ల రూపాయల ప్యాకేజీతో లడాక్ అనే కేంద్ర పాలిత ప్రాంతం యొక్క అభివృద్ధి పనులు చేపట్టడానికి ఇటీవల కేంద్ర పర్యాటక మంత్రి అయినటువంటి జి కిషన్ రెడ్డి దీని గురించి తెలపడం అనేది జరిగింది. అదేవిధంగా చూసుకుంటే అక్కడ అంటే ఈ లడాక్ అనే కేంద్ర పాలిత ప్రాంతంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం కొరకు న్యూ స్టార్ట్ న్యూ గోల్స్ అనే పేరుతో ఒక సదస్సును కూడా అక్కడ కేంద్ర మంత్రి నిర్వహించడం అనేది జరిగిందనమాట. సో ఒక క్వశ్చన్, ఒకవేళ మన క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు, ఇటీవల ఏ కేంద్ర పాలిత ప్రాంతం యొక్క అభివృద్ధి పనులు చేపట్టడం కొరకు 50,000 కోట్ల రూపాయలతో ఒక ప్యాకేజీని కేంద్రం అనేది వెల్లడించిందని చెప్పేసి ప్రశ్న అడిగితే దాని యొక్క జవాబు ఏం పెట్టాలి? లడాక్ కేంద్ర పాలిత ప్రాంతం యొక్క అభివృద్ధి పనుల కొరకు 50,000 కోట్ల రూపాయల ప్యాకేజీని ఇటీవల కేంద్రం తెలిపింది అని చెప్పేసి వెల్లడించిందని చెప్పేసి మీరు జవాబు అనేది పెట్టాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ, సుప్రీంకోర్టు న్యాయ సేవా సంస్థ చైర్మన్ గా ఎవరు నియమితులు అయ్యారు? సో ఈ ప్రశ్న యొక్క జవాబు ఏంటిదంటే జస్టిస్ ఏఎం కాన్విల్కర్. జస్టిస్ ఏఎం కాన్విల్కర్ వచ్చేసి ప్రస్తుత సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ అంటే సుప్రీంకోర్టు న్యాయ సేవా సంస్థ చైర్మన్గా ఇటీవల నియమితులు కావడం అనేది జరిగింది. సో ప్రస్తుత సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ ఎవరంటే జస్టిస్ ఏఎం కాన్విల్కర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. సుప్రీంకోర్టుకు కొలీజియం సిఫార్సు చేసిన ఎంతమంది కొత్త న్యాయమూర్తులకు రాష్ట్రపతి ఆమోదం అనేది లభించింది? సో ఈ ప్రశ్న యొక్క జవాబు ఏంటిదంటే 9 మందికి రాష్ట్రపతి ఆమోదం అనేది లభించింది. ఆగస్టు 2021 కొలీజియం 9 మంది కొత్త న్యాయమూర్తులను సుప్రీంకోర్టుకు వారిని ప్రమోట్ చేస్తూ సిఫార్సు అనేది చేయడం జరిగింది. సో ఈ కొలీజియం సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోదం అనేది లభించింది. సో ఆ రాష్ట్రపతి ఆమోదం లభించిన వారిలో ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూసుకుందాం. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకార్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ సిటి రవికుమార్. ఈ 9 మందిని కూడా ఇటీవల కొలీజియం సుప్రీంకోర్టుకు కొత్తగా న్యాయమూర్తులను వారిని ప్రమోట్ చేస్తూ సిఫార్సు అనేది చేసింది. ఆ కొలీజియం యొక్క సిఫార్సుకు గాను రాష్ట్రపతి ఆమోదం అనేది లభించడం అనేది జరిగింది. సో ఒకవేళ మన ప్రశ్న ఈ విధంగా అడగొచ్చు, ఆగస్టు 2021 సుప్రీంకోర్టుకు ఎంతమంది కొత్తగా న్యాయమూర్తులు ప్రమోట్ అనేది కావడం జరిగింది అని మనకు అడగొచ్చు, వారి పేర్లు కూడా అడగొచ్చు. సో అప్పుడు అడిగినప్పుడు ఈ 9 మంది పేరు మీరు గుర్తుపెట్టుకోవాలి.
అదే విధంగా ఇందులో అంటే ఈ 9 మంది కొత్తగా సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులుగా ప్రమోట్ అయిన వారిలో 4 ఆల్రెడీ వివిధ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులుగా వారు వారి యొక్క బాధ్యతలు అనేది వారు నిర్వర్తించడం అనేది జరిగింది. అంటే ఈ 9 మందిలో హిమా కోహ్లీ, అభయ్ శ్రీనివాస్, విక్రమ్నాథ్, జేకే మహేశ్వరి ఈ 4 కూడా ఆల్రెడీ వివిధ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులుగా వారు వారి యొక్క పదవి అనేది వారు కొనసాగిస్తున్నారు. వారికి ప్రమోషన్ అనేది ఇస్తూ ఇప్పుడు ప్రస్తుతం వారు సుప్రీంకోర్టు కొత్తగా న్యాయమూర్తులుగా వారు వారికి సంబంధించినటువంటి సిఫార్సు అనేది చేయడం జరిగింది. సో దానికి రాష్ట్రపతి ఆమోదం అనేది కూడా లభించింది అన్నమాట. సో ఈ 9 మంది పేర్లు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఈశ్రమ్ అనే డాష్ ను ఇటీవల కేంద్రం ప్రారంభించింది. ఇక్కడ ఈశ్రమ్ అనేది ఏంటిది ప్రశ్న ఇచ్చిన దాంట్లో జవాబు ఏంటిదంటే, ఈశ్రమ్ అనేది ఒక వెబ్ పోర్టల్. ఈశ్రమ్ అనే వెబ్ పోర్టల్ను ఇటీవల కేంద్రం ప్రారంభించింది. ఈశ్రమ్ అనే వెబ్ పోర్టల్ దేనికి సంబంధించిందంటే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికుల యొక్క ప్రత్యేక డేటాబేస్ ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఈ వెబ్ పోర్టల్ను తీసుకురావడం అనేది జరిగింది. అంటే దేశంలో ఉన్నటువంటి దాదాపు 38 కోట్ల కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించినటువంటి వివరాలు అనేది ఈ వెబ్ పోర్టల్ను నమోదు చేయాలని చెప్పేసి కేంద్రం ఈశ్రమ్ అనే వెబ్ పోర్టల్ను తీసుకురావడం అనేది జరిగింది. సో ఈశ్రమ్ అనే వెబ్ పోర్టల్ అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించినటువంటిది అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. దేశీయ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రతి ఒక్కరూ 2022 స్వాతంత్ర దినోత్సవం లోపు ఎన్ని ప్రాంతాలను సందర్శించాలని ఇటీవల ప్రధాని మోడీ పిలుపును ఇచ్చారు. సో 15 ప్రాంతాలను సందర్శించాలని చెప్పేసి ప్రధాని మోడీ 75వ స్వాతంత్ర వేడుకల్లో భాగంగా పిలుపుని ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో దేశీయ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం కొరకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా 2022 స్వాతంత్ర దినోత్సవం లోపు, అంటే ఇంకొక సంవత్సరం లోపు, 15 ప్రాంతాలను సందర్శించాలని, ఆ సందర్శించడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ పర్యాటక రంగం అనేది అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ప్రధాని మోడీ 75వ స్వాతంత్ర వేడుకల్లో భాగంగా ఈ విధంగా తెలపడం అనేది జరిగింది. సో దేశీయ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రతి ఒక్కరు కూడా 15 ప్రాంతాలను 2022 స్వాతంత్ర దినోత్సవం లోపు సందర్శించాలని ఇటీవల ప్రధాని మోడీ పిలుపునిచ్చారని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఏ విమానాలపై గతంలో విధించిన నిషేధాన్ని భారత విమానయాన నియంత్రణ సంస్థ DGCA ఇటీవల ఎత్తివేసింది. సో ఈ క్వశ్చన్ యొక్క జవాబు ఏంటిదంటే, బోయింగ్ 737 MAX అనే విమానాలని గతంలో భారత విమానయాన నియంత్రణ సంస్థ నిషేధం అనేది విధించింది. సో ఇటీవల దానికి సంబంధించినటువంటి నిషేధాన్ని భారత విమానయాన నియంత్రణ సంస్థ ఎత్తివేయడం అనేది జరిగింది. సో బోయింగ్ 737 MAX అనే విమానాలపై గతంలో భారత విమానయాన నియంత్రణ సంస్థ DGCA విధించినటువంటి నిషేధాన్ని ఇటీవల ఎత్తివేసిందని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. పారాలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్న అతిపిన్న వయస్సు గల అథ్లెట్ ఎవరు? పారాలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్న అతిపిన్న వయస్సు గల అథ్లెట్ ఎవరంటే, ఉగాండా స్విమ్మర్ అయినటువంటి హుస్నా కుకుండాక్వే వచ్చేసి పారాలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్నటువంటి అతిపిన్న వయస్సు గల అథ్లెట్. ఈమె 14 ఏళ్ల బాలిక. అంటే 14 ఏళ్లకే ఈమె పారాలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్నది. దాని ద్వారా పారాలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్నటువంటి అతిపిన్న వయసు గల అథ్లెట్గా ఉగాండా స్విమ్మర్ అయినటువంటి హుస్నా కుకుండాక్వే ఇటీవల రికార్డు అనేది సాధించడం అనేది జరిగింది. ఈమె 2020 టోక్యో పారాలింపిక్స్లో పాల్గొన్నది. యాక్చువల్గా 2020లో టోక్యోలో పారాలింపిక్స్ అనేవి జరగాలి, కానీ అవి కరోనా వల్ల వాయిదా పడి ఇప్పుడు ప్రస్తుతం 2021లో టోక్యో పారాలింపిక్స్ అనేవి జరుగుతున్నాయి. కానీ టోక్యో పారాలింపిక్స్ 2020 అనే పేరుతోటే మనకు ప్రశ్నలు అడిగే అవకాశం అనేది ఉందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. డ్రోన్ నిబంధనలు 2021ని ఏ శాఖ ఇటీవల జారీ చేసింది? డ్రోన్ నిబంధనలు 2021ని కేంద్ర పౌర విమానయాన శాఖ ఇటీవల జారీ చేయడం అనేది జరిగింది. ఒకసారి దానికి సంబంధించిన వివరాలు అనేవి చూసుకుందాం. 2021 మార్చి నుంచి అమల్లోకి వచ్చిన మానవరహిత విమాన వ్యవస్థల నిబంధనలు 2021 స్థానంలో ఈ డ్రోన్ నిబంధనలు 2021ని కేంద్ర పౌర విమానయాన శాఖ తీసుకురావడం అనేది జరిగింది. ఒకసారి ఆ నిబంధనలు ఏవో ఒకసారి చూసుకుందాం.
డ్రోన్ నిర్వహించడానికి నింపాల్సినటువంటి దరఖాస్తుల సంఖ్యను గతంలో ఉన్నటువంటి 25 నుంచి ప్రస్తుతం 5కు కుదించడం అనేది జరిగింది. అంటే డ్రోన్ నిర్వహించడానికి ప్రస్తుతం 5 దరఖాస్తులు నింపితే సరిపోతుంది అనమాట. గతంలో 25 దరఖాస్తులు నింపాల్సి ఉండేది, ప్రస్తుతం 5 దరఖాస్తులు నింపితే సరిపోతుంది. అదేవిధంగా ఒక్కో ఆపరేటర్ 4 రకాల రుసుములు చెల్లిస్తే సరిపోతుందని చెప్పేసి కూడా ఈ నిబంధనల్లో తెలపడం అనేది జరిగింది. అదేవిధంగా గ్రీన్ జోన్లలో 400 అడుగుల ఎత్తు వరకు ఎలాంటి అనుమతి అనేది అవసరం లేకుండానే డ్రోన్లను నడుపుకోవచ్చు అని చెప్పేసి కూడా ఈ నిబంధనల్లో కేంద్రం తెలపడం అనేది జరిగింది. అంటే మన గ్రీన్ జోన్ ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ 400 అడుగుల ఎత్తు వరకు కూడా మనం ఈ డ్రోన్లని అవి మనం నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి కూడా, అటువంటి వాటికి ఎటువంటి అనుమతి అనేది అవసరం లేదని చెప్పేసి కూడా ఈ నిబంధనల్లో కేంద్రం తెలపడం అనేది జరిగింది. అదేవిధంగా విమానాశ్రయం ప్రహారీ గోడ నుంచి 8 నుంచి 12 కిలోమీటర్ల మధ్య ఉన్నటువంటి ప్రాంతంలో 200 అడుగుల ఎత్తు వరకు వీటిని నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి కూడా ఈ నిబంధనల్లో తెలపడం అనేది జరిగింది అనమాట. అంటే ఎక్కడైతే విమానాశ్రయం ఉంటుందో విమానాశ్రయం యొక్క పహారి గోడ నుంచి మొదలు పెట్టుకుంటే దానికి సర్కిల్గా అంటే ఆ గోడ నుంచి అవతల 8 నుంచి 12 కిలోమీటర్ల మధ్య ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ 200 అడుగుల ఎత్తు వరకు మాత్రం ఈ డ్రోన్లను అది నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి మనకు ఈ నిబంధనల్లో కేంద్రం తెలపడం అనేది జరిగిందనమాట. అంటే ఈ డ్రోన్ నిబంధనలు 2021 పేరిట కొన్ని సడలింపులు అనేవి కేంద్రం తీసుకురావడం అనేది జరిగింది. అంటే కొంచెం ఈజీ మెథడ్లో డ్రోన్లను నిర్వహించుకునే విధంగా తీసుకురావడం అనేది జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. భారత్లో ఇటీవల ఏ సంస్థ తన వార్తల వెబ్సైట్లను నిలిపివేసింది? భారత్లో ఇటీవల యాహూ అనే సంస్థ తన వార్తల వెబ్సైట్లను నిలిపివేయడం అనేది జరిగింది. అందులో భాగంగా యాహూ న్యూస్, యాహూ క్రికెట్, ఫైనాన్స్ ఎంటర్టైన్మెంట్, మేకర్స్ ఇండియా వంటి వాటిని కూడా యాహూ సంస్థ నిలిపివేయడం అనేది జరిగింది. అసలు యాహూ సంస్థ దానికి సంబంధించిన ఆ సంస్థకు సంబంధించినటువంటి వార్తల వెబ్సైట్లను ఎందుకు నిలిపివేసింది ఒకసారి చూసుకుందాం. భారత్లో డిజిటల్ కంటెంట్ను నిర్వహించే ప్రచురించే మీడియా కంపెనీలలో విదేశీ యాజమాన్య వాటాను 26% పరిమితం చేస్తూ ఇటీవల కేంద్రం తీసుకొచ్చినటువంటి కొత్త ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ నిబంధనలే ఈ భారత్లో ఉన్నటువంటి యాహూ వార్తల వెబ్సైట్లను నిలిపివేయడానికి ఒక కారణం అయి ఉండొచ్చు అని చెప్పేసి మనకు న్యూస్ పేపర్లో ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, భారత్లో డిజిటల్ కంటెంట్ను నిర్వహించే ప్రచురించే మీడియా కంపెనీలలో విదేశీ యాజమాన్య వాటా అనేది 26% పరిమితం చేస్తూ ఇటీవల కేంద్రం ఎఫ్డిఐ నిబంధనలు తీసుకురావడం అనేది జరిగింది. సో ఇది కూడా మనకు ఒక క్వశ్చన్ కనుక ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి 12 క్వశ్చన్స్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి మరిన్ని కరెంట్ అఫేర్స్ కొరకు, మరిన్ని అప్డేట్స్ కొరకు, అదేవిధంగా మంచి మంచి వీడియోస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఫాలో అవుతారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాతకి సబ్స్క్రిప్షన్ బటన్ పక్కకున్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఆల్ ఐకాన్ని మీరు క్లిక్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అందుబాటులోకి రావడం అనేది జరుగుతుంది. సో మీకు ఏ వీడియో నచ్చిందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు.